మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రడగంబాల బస్తీలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి గొల్ల హిమబిందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కుటుంబ పరిస్థితులు బాగోలేక చిన్నపిల్లలను పనులకు పంపుతున్నారని, చిన్నపిల్లలను పనులకు పంపడం వల్ల వారి జీవితాలు దెబ్బతింటున్నాయని, పిల్లలకు చదువు చెప్పించాలి తప్ప పనులకు పంపవద్దన్నారు. పనిలో చేర్పించడం వల్ల ఉన్నత స్థాయి చేరుకోవాల్సిన పిల్లలు అవగాహన లేక నేరస్తులుగా మారుతున్నారని, వారి భవిష్యత్తుకు పునాది వేయాల్సిన పెద్దలు కుటుంబ పరిస్థితులు ఇబ్బందులతో వారిని చదివించలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్, ప్రధాన కార్యదర్శి రవికుమార్, కౌన్సిలర్లు సుజాత, రాము నాయక్, న్యాయవాదులు ప్రజలు పాల్గొన్నారు. సుజాత గారు కానీ, రాముల్ నాయక్ గారు కానీ, ఇక్కడ చాలామంది ఈ రడంగుల బస్సు, బూడిగడ బస్సు, చాలామంది ఏరియాల నుండి కూడా చైల్డ్ లేబర్స్ వెళ్తారు. కొంత వరకు వాళ్ళకు కూడా 100% బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు ముందచ్చి కూడా సహాయ సహకారాలు ఇప్పటికే అందిస్తున్నారు, ఇక కూడా అందించాలని చెప్పేసి ఈ వేదిక తరపు నుండి కోరుకుంటూ, ఎవరైనా చైల్డ్ లేబర్స్ ఎవరైనా ఉంటే మీకు ఫోన్ నుంచి 1098 కంప్లైంట్ చేస్తే ఇమీడియట్లీ వచ్చి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటారు. ఈ నెంబర్ 1098 అమ్మా. బాల్య వివాహాల గురించి, ఈ రెండు చాలా సున్నితమైన సమస్య. సున్నితమైన సమస్య అంటే ఒక 17-18 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడం నేరం, కానీ వాళ్ళ దగ్గర పోయి మనం ఎందుకు ఇప్పుడు ఇంత 17 ఏళ్ళలో పెళ్లి చేస్తున్నారంటే, నాకు క్యాన్సర్ ఉన్నది, ఇంకొక 1 ఇయర్ కంటే ఎక్కువ బ్రతక అని ఒక వ్యక్తి చెప్పింది. మన బిడ్డ పెళ్లి చేయాలి కదా, తర్వాత ఎవరు బాధ్యత తీసుకుంటారన్నారు. నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయాను. మరి నేను పెళ్లి చేస్తాను, బాధ్యత తీసుకోలేను. అట్లాంటి సున్నితమైన సమస్య. చైల్డ్ లేబర్లో కూడా ఏమంటారంటే, మాకు అన్నానికి వెళ్తలేదు సార్, ఎవరు ఇస్తారు, ఆయన హాస్టల్ ఇస్తాము, మరి వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చిందో, పని చేయలేడు, మరి నేను పోషించుకోలేకపోతున్నాను కాబట్టి పిల్లగాడు పని చేస్తాను, ట్రైన్లలో సమోసాలు అమ్ముతాను, లేకపోతే ఏదో పని చేస్తేనే మేము బ్రతుకుతున్నాం అని చెప్తున్నాను. కాబట్టి ఈ సమస్యకు మూల కారణాలను ప్రభుత్వం వెనుకలాడట్లేదు, తాత్కాలికంగా పిల్లలకు సదుపాయం కల్పిస్తున్నారు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏం చేసిందంటే, డివైడ్ చేసింది స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, మండల్ వైజ్. సో నేషనల్ లీగల్ కమిటీ వచ్చేసి దేశవ్యాప్తంగా ఉంటుంది, మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మంచిర్యాల కాబట్టి, అంటే రీసెంట్గా సెకండ్ రోజు మంచిర్యాల బైఫికేషన్ జరిగింది కాబట్టి ఫామ్ అవుతుంది మంచిర్యాలలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ కమిటీ. మన మండలికి వచ్చేసి బెల్లంపల్లి కోర్ట్. సో నేను అక్కడ చైర్మన్ అన్నమాట. ఈరోజు ఈ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున నేను ఒక ముఖ్య అంశం ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మన దగ్గర ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఉంటుందమ్మా. అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా అంటే అందరికీ ఇవ్వరు. ఎవరైతే నీడీ పీపుల్, ఎవరికైతే నిజంగా అత్యవసరం ఉందో అలాంటి వాళ్ళకి దొరుకుతుంది. మనకి చట్టంలో దీనికోసం స్పెషల్గా ఒక లిస్ట్ ఉంది, ఎవరెవరికి ఫ్రీగా సర్వీసెస్ ఇవ్వచ్చు అని చెప్పేసి. ముఖ్యంగా వికలాంగులకు కానీ, ఎవరైతే వ్యక్తి ఎస్సీ ఎస్టీకి చెందినవారు కానీ, ఆడవారికి కానీ, మరియు చిన్నపిల్లలకి కానీ, వృద్ధులకి కానీ, ఇలాంటి వాళ్ళకి ఎవరికైతే ఆర్థికంగా స్తోమత లేదో, ఎవరైతే 2 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేకపోతున్నారో సంవత్సరానికి, ఇలాంటి వాళ్ళకి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఏముంటుంది, ఏముండదు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కోర్టుకు వచ్చి కంప్లైంట్ చేసుకునేంత అంటారు కానీ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ వచ్చి మన మండల్ లీగల్ సర్వీస్ కమిటీలో ఒక పిటిషన్ పెట్టుకుంటే దాన్ని తీసుకొని మేము దర్యాప్తు చేస్తాము. అలాగే ఒక ఫ్రీ అడ్వకేట్ని కూడా పెడతాము.